रेबस्टार प्रभास गारी आदिपुरुष टीजर नी इप्पटि वरकु अंदरू ट्रोल चेस्तुन्नारू आ टीजर एला उंदो अनेदी पक्कन पेट्टंडी अंदुलो कोन्नी हाइडन डीटेल्स उन्नाई अवेंटो इप्पुडु चूद्दाम ई सीन लो उन्न फारेस्ट एदो कादु मन पंचवटी फारेस्ट आ पक्कने उन्न वाटर लोने कदा मन रामुडु इला ध्यानं आर तपस्सु चेस्तुन्नाडु आ तर्वाते शूर्पणख रावडं रामुण्णि चूसी तनपै मोजु पडडं रामुडु रिजेक्ट चेयडं अलागे शूर्पणख ముక్కు చెవులు పెదాలు కోసేయడం జరిగిపోతాయి దాంతో శూర్పణఖకు కోపం వచ్చి రాముడిని చంపడానికి తన రక్షాయోధులను పంపిస్తుంది కానీ రాముడి చేతిలోనే అందరూ చనిపోతారు ఇక్కడ ఈ సీన్ లో రాముడు ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు అంటే సీతాదేవి అపహరణ ఇంకా జరగలేదు జరిగి ఉంటే హనుమంతుడు ఇంకా వేరే సైన్యం ఉండేదిగా ఆ తర్వాత మన రావణుడు శివుడికి పూజ చేస్తున్నాడు ఇక్కడ రావణుడు భక్తితో ఉన్నాడు కాబట్టి తనకు నామాలు ఉన్నాయి అలా నెక్స్ట్ సీన్ లో శూర్పణఖ రాముడి గురించి రావణుడితో చెప్తుంది దాంతో ఇలా తన అసలు రూపాన్ని తీసి రాముడి మీద పగను పెంచుకుంటాడు మేబీ ఇక్కడే వాస్తవానికి శూర్పణఖ వల్లే రావణుడి నాశనానికి దారి తీసే బీజం పడింది అయితే ఈ సీన్ లో ఒక వానరం జెమ్ చేస్తూ ఇలా గర్జిస్తుంది అయితే ఇది ఎవరో కాదు మన వాలి మహారాజే తన బ్యాక్ సైడ్ ఉన్న ఆయుధం గుర్తుపెట్టుకోండి ఆ నెక్స్ట్ సీన్ లో ఇంకో వానరం ఇలా ఫైట్ చేయడానికి పైనుండి దూకి రెడీగా ఉంది అయితే అది ఎవరో కాదు మన సుగ్రీవుడు ఈ సీన్ ఎప్పుడు వస్తుందంటే మన రాముడు పూలమాల వేశాక సుగ్రీవుడు మళ్ళీ యుద్ధం చేయడానికి వస్తాడుగా అప్పుడు తన రాజ్యం కోసం సుగ్రీవుడు వాలితో యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు ఇంకా ఈ సీన్ లో మన వాలి ఆయుధం పట్టుకొని మన రాముడి వెనకాల వచ్చేది ఎవరు అతనెవరో కాదు మన వాలి కొడుకు అంగదుడు వాలి చనిపోయాక అంగదుడు రాముని సైన్యంలో చేరి రామరావణుల యుద్ధంలో పాల్గొంటాడు తన నాన్న ఆయుధంతో అంగదుడు యుద్ధం చేస్తాడు సో ఈ వానరం మన వాలినే ఇంకా ఇక్కడ ఈ సీన్ లో మన సీతాదేవి స్లీవ్లెస్ డ్రెస్ లో ఉంది అయితే ఈ రామాయణం జరిగే టైంలో బ్లౌజులు లేవు అందుకే ఇలా స్లీవ్లెస్ డ్రెస్ లో ఉంది 1870 తర్వాతే బ్లౌజులు కనిపెట్టారు ఈ సీన్ లో ఇక్కడ అంగదుడు ఇక్కడ సుగ్రీవుడు రామలక్ష్మణులు హనుమంతుడు జాంబవంతుడు అండ్ నలుడు నిలుడు ఉన్నారు అయితే ఈ టీజర్ లో రావణుడు భక్తితో ఉన్నప్పుడు విభూది ఉంది కానీ తను ఎప్పుడైతే నీతిని ధర్మాన్ని పక్కన పెట్టి పూర్తిగా రాక్షసునిగా మారతాడో అప్పుడు విభూది లేదు సో ఇక్కడ రావణుడు రాక్షసుడు కాబట్టి ఎలాంటి వాహనంలో అయినా రావచ్చు మనం ఇంకా ఫుల్ మూవీ చూడలేదు అందులో పుష్పక విమానం ఉండవచ్చు కదా అయితే రామునికి మీసాలు ఎందుకు ఉన్నాయి మన రాముడు అయోధ్యలో ఉన్నప్పుడు క్లీన్ షేవ్ తోనే ఉంటాడు కానీ వనవాసం వెళ్ళాక ఇలా మీసాలు పెరుగుతాయి అలాగే గడ్డం కూడా పెరుగుతుంది వనవాస సమయంలో బార్బర్ ని తన వెంట తీసుకెళ్లాడు కదా ఎప్పుడు క్లీన్ షేవ్ తో ఉండడం కోసం జస్ట్ థింక్ మై ఫ్రెండ్స్ సో ఈ టీజర్ లో నాకైతే ఇవే హైడెన్ పాయింట్స్ కనిపించాయి మీకేమైనా కనిపిస్తే మా కామెంట్ లో షేర్ చేసుకోండి నెక్స్ట్ మన కబ్జా మూవీ ఇందులో మన ఉపేంద్ర అండ్ కిచ్చా సుదీప్ లో మెయిన్ లీడ్ గా చేస్తున్నారు టీజర్ చూస్తుంటే చాలానే కష్టపడ్డట్లు తెలుస్తుంది ఆ లొకేషన్స్ బీజిఎం చూస్తుంటే త్వరలోనే కన్నడ ఇండస్ట్రీ నుండి ఇంకో తుఫాన్ రాబోతున్నట్లు అనిపిస్తుంది సో ఈ టీజర్ లో కొన్ని కేజీఎఫ్ మూవీకి సిమిలారిటీస్ అలాగే కొన్ని హైడెన్ పాయింట్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ కబ్జా మూవీ 1942 టైం పీరియడ్ లో జరుగుతుంది అందుకే ఈ సీన్ లో మనం ఇండియా అండ్ పాకిస్తాన్ ను ఒకే మ్యాప్ లో చూడొచ్చు ఆ తర్వాత ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మను చూడొచ్చు చూస్తుంటే వాళ్ళు తమ ఊరిని విడిచిపెట్టి వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇలా వేరే ప్లేస్ కి వచ్చి టోపీ బిజినెస్ చేస్తున్నారు ఆ నెక్స్ట్ సీన్ లో కొంతమంది రౌడీస్ ప్రజలను ట్రక్ లోకి ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్తున్నారు కానీ ఈ సీన్ లో మన హీరో ఒక్కడే వెళ్లి వాళ్ళను కాపాడుతున్నాడు లైక్ మాన్స్టర్ ఆ నెక్స్ట్ సీన్ లో రక్తంలో తడిసిన డ్రెస్ లో మన హీరోని చూడొచ్చు ఈ సీన్ ని చూస్తుంటే చాలా వైలెన్స్ అయితే ఈ మూవీలో ఉండబోతున్నట్టు అర్థమవుతుంది ఇంకా ఈ సీన్ లో ఫారెన్ లొకేషన్స్ కనిపిస్తున్నాయి కానీ కొంతసేపు అయ్యాక ఆ ప్లేస్ మొత్తం మంటల్లో కాలిపోతుంది ఆ తర్వాత మన ఉపేంద్ర గారి ఎంట్రీ అలాగే కిచ్చా సుదీప్ గారి ఎంట్రీస్ చూడొచ్చు ఈ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు కానీ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఈ టీజర్ కేజీఎఫ్ ని గుర్తుకు తెస్తుంది ఇప్పుడు ఆ కేజీఎఫ్ టీజర్ కి అండ్ కబ్జా టీజర్ లోని సిమిలారిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ సీన్ లో తల్లి కొడుకుల ప్రేమను అలాగే ఈ సీన్ లో ఫుడ్ సీన్ అలాగే ఈ సీన్ లో డబ్బు సీన్ అలాగే ఈ సీన్ లో సెక్యూరిటీ సీన్స్ ఇంకా ఈ పొలిటీషియన్ సీన్స్ అలాగే బందీ చేసే సీన్స్ ఈ గన్ సీన్ అలాగే ఈ లొకేషన్ సీన్స్ ఇంకోటి ఈ కార్ సీన్ సేమ్ టు సేమ్ అలాగే ఈ పిల్లాడి సీన్ సేమ్ టు సేమ్ దాదాపు కేజీఎఫ్ ని దించేశారని చెప్పొచ్చు అంటే కేజీఎఫ్ కి కాపీ అని అనట్లేదు కానీ కొన్ని సేమ్ టు సేమ్ సిమిలారిటీస్ అయితే మీకు ఇప్పటి వరకు చూపించాను ఏది ఏమైనా సరే ఈ కబ్జా మూవీలో ఒక గ్యాంగ్స్టర్ స్టోరీని అయితే చూపించబోతున్నారు అయితే ఇక్కడ ఈ సీన్ లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే వాళ్లే మన కిచ్చ
అచ్చా సుదీప్ అని ఉపేంద్ర అని అనుకుంటున్నారా? అయితే మరి ఈ సీన్ లో ఉన్న పిల్లాడు ఎవరో మనకి ఇంతవరకు రివీల్ చేయలేదు. సో ఈ కబ్జా మూవీలో ఏదో ఇంటర్నేషనల్ కి సంబంధించిన కాన్సెప్ట్ ని అయితే చూపించబోతున్నారు, అది కూడా చాలా డిఫరెంట్ వేలో అని అర్థమవుతుంది. సో నాకైతే ఈ ఆది పురుష్ టీజర్ అలాగే కబ్జా టీజర్ చూశాక ఇవే హైడెన్ పాయింట్స్ అనిపించాయి. మరి మీకేమైనా అనిపిస్తే మాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకొని ఇంకా ఎవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతేనే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.